చదివినంత మాత్రాన అన్నీ అర్థం కావు, చూసి విని అర్థం చేసుకుంటే బాగా బోధపడతాయి. విద్యార్థుల కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థులకు ఆయన పంపిణీ చేసిన డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ సత్ఫలితాలను ఇచ్చింది. అంతకుముందు 66.29 ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 2023-24 విద్యా సంవత్సరంలో 89.51% నమోదైంది. ఈ ఏడాది కూడా డిజిటల్ కంటెంట్ మెటీరియల్ అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. మహబూబ్ నగర్ అర్బన్, రూరల్ సహా హన్వాడ మండలాల్లోని 100కు పైగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ను స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గత ఏడాది పంపిణీ చేశారు. గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ను 10వ తరగతి విద్యార్థులకు పుస్తక రూపంలో అందించారు. పుస్తకంలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే డిజిటల్ పాఠాలు ఫోన్, ల్యాప్టాప్లలో తెరుచుకుంటాయి. కదిలే బొమ్మలు, 3D యానిమేషన్ రూపంలో పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా రూపొందించారు. పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటికి జవాబులు ఎలా రాయాలి అనే అంశాల్ని సైతం ఈ పుస్తకంలో వివరించారు. గణితంలో 13 రకాలు, భౌతిక రసాయన శాస్త్రాల్లో 12 అంశాలు, జీవశాస్త్రంలో 10 అంశాలు, సాంఘిక శాస్త్రంలో 21 రకాల అంశాలను చక్కగా వివరించారు. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత 89.51% నమోదైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ తో స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది డిజిటల్ కంటెంట్ వచ్చేసి ప్రతి టాపిక్ లో ఈ విధంగా క్యూఆర్ కోడ్స్ తోటి ఒక్కొక్క టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ఇది కంటెంట్ చాలా బాగుంది, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉంది. పిక్చరైజేషన్ ద్వారా ఉండడం వల్ల విద్యార్థులు అట్రాక్ట్ అవుతున్నారు. సో క్యూఆర్ ఫోన్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వాళ్ళకి టాపిక్ గురించినటువంటి సమాచారం మొత్తం కూడా వస్తుంది ఫోన్ లో. సో భౌతిక శాస్త్రంలో కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది క్లాస్ రూమ్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, పిల్లలకు అర్థం కాని సమస్యగా ఉంటుంది. అటువంటి వాటిని చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే అన్నీ కూడా ఇందులో వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వీడియో ద్వారా పిల్లలు చాలా ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షల ముందు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనిలో ఉండే ఆడియో విజువల్ ఎఫెక్ట్తో వాళ్ళు క్వశ్చన్స్ మర్చిపోరు, ఒకటి వాళ్ళ ఆన్సర్లు మర్చిపోరు. రెండవది ఏంటంటే ఇక్కడ ఉండే క్వశ్చన్స్ని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా వాళ్ళకు రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మైండ్ లోపల కూర్చుంటారు, దాన్ని వాళ్ళ సొంత లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు. లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ స్టడీ మెటీరియల్స్ చూసుకొని వాళ్ళు ఎగ్జామ్ పర్పస్ మీద పర్టికులర్గా దాని మీద ఆ మోడల్లో ప్రిపేర్ అయ్యి వాళ్ళు క్రమంగా ఆ రిజల్ట్ను పెంచుకునే అవకాశం పిల్లలకు కూడా వచ్చేసింది. 24లో ఇంకా ఎందుకు బెనిఫిట్ అయిందంటే వాళ్ళు కొన్ని పిక్చర్స్ చూడడము, దాంట్లో ఈక్వేషన్స్ చూడడము, దాంట్లో డైరెక్ట్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని రాసినవి అవన్నీ చూడడం వల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎక్కువైంది. మనం ఉత్తగ బొమ్మ కదలకుండా ఉన్న బొమ్మ చూసిన దానికంటే కదులుతూ ఉన్న బొమ్మలు, నేమ్స్ అవి ఈజీగా డ్రా చేసే మోడల్స్, తర్వాత వాటి స్ట్రక్చర్స్ ఈజీగా గీయగలిగినారు, అవి చేసినారు. మొత్తంగా వారు చదువుకొని అభివృద్ధి చెందేటట్లుగా ఈ బుక్ క్యూఆర్ కోడ్ ద్వారా చాలా బాగుంది. అంతేకాకుండా విద్యార్థులు తను సొంతంగా ఇంట్లో కూర్చొని నేర్చుకునేటట్టుగా చాలా బాగుంది. చూడలేని సూక్ష్మ జీవ ప్రపంచాన్ని కూడా వాళ్ళు ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా చూసుకోగలుగుతారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దాదాపు నిరుపేదలే ఉంటారు. ఫోన్ ఉన్న విద్యార్థులే డిజిటల్ కంటెంట్ను వినియోగించుకున్నారు. గత ఏడాది సానుకూల ఫలితాలు వచ్చినందున ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు అందిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 126 మంది సుమారుగా పరీక్ష రాస్తే 42 విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించి 39% రిజల్ట్స్ తేవడం జరిగింది. 23-24 విద్యా సంవత్సరంలో ఈ పుస్తకాలను వినియోగించుకొని సుమారుగా 82% మంచి ఫలితాలు సాధించి ఈ సంవత్సరము పాఠశాలకు మంచి పేరు తేవడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, మరి మా 10th క్లాస్ స్టూడెంట్స్కు స్టడీ మెటీరియల్, డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మా పిల్లలు సొంతంగా చదువుకోవడానికి వీలైంది. మరి దానిలో ప్రయోగాలు కూడా ఉన్నాయి. మరి ప్రత్యక్షంగా చూడడం ద్వారా, ప్రయోగాలు నేర్చుకోవడం ద్వారా మంచి ప్రత్యక్ష అవగాహన జరగడం వలన ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చిందని మేము భావిస్తున్నాము.
మరి ఇలాంటి బుక్స్ మాకు ఇంకా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు సప్లై చేసినట్లయితే మా రిజల్ట్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం 100% రిజల్ట్ రావడానికి కూడా ఉపయోగపడుతుందని మేము కోరుతున్నాం. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బాటలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డిజిటల్ మెటీరియల్ పంపిణీ చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.